రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఎంతో ఆత్మీయంగా ఆసక్తితో బహుభయభక్తులతో వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రతిరోజు మనల్ని ఎంతో ఆత్మీయంగా ఈ వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు కదండి. ఈరోజు కూడా దేవుడు వాక్యం ద్వారా మనందరినీ కూడా బలపరచబోతున్నాడు. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకునండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. నెహెమ్యా దర్శనం గురించి. అంతట నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములను అక్కడే ఉండి రాత్రియందు నేనును నాతో కూడా నున్న కొందరు లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయం మందు పుట్టించిన ఆలోచనను నేను ఎవ్వరితోనైనాను చెప్పలేదు. దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆలోచనకర్త, అద్భుతమైన ఆలోచనకర్త. నా దేవుడి దగ్గర నుండి వచ్చే ఆలోచన ఏదైనా సరే 100% నెరవేరుతుంది. దేవుడు నెహెమ్యాకి అద్భుతమైన ఆలోచనలు, యెరూషలేము ప్రాకారంలో ఎలా కట్టాలో దేవుడు ఆలోచనలు ఇచ్చేసాడండి నెహెమ్యాకి. ఇదిగో ప్రారంభంలోనే నెహెమ్యా దేవుడి దగ్గర ఉన్న వచ్చిన ఆలోచనలన్నీ కూడా పొందుకున్నాడు, భద్రం చేసుకున్నాడు. ఎవరితో ఆ ఆలోచనలు ఇంకా పంచుకోవాలో వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు నెహెమ్యాకు దేవుడిచ్చిన దర్శనమును బట్టి, నెహెమ్యాకు దేవుడిచ్చిన ఆలోచన బట్టి, దర్శనాన్ని బట్టి నెహెమ్యా పరిపూర్ణంగా ఒక అద్భుతమైన ప్లాన్ కలిగి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు దయచేసి గమనించండి. మనం ఏ పనులు చేస్తున్నామో, మనం ఏ ప్రయత్నాలు చేస్తున్నామో, మనం ఏవైతే ప్రారంభించాలనుకుంటున్నామో, ఇవి అన్నీ కూడా మనం ప్రారంభించాలన్నా, ప్రయత్నాలు చేయాలన్నా మనకి ఖచ్చితంగా ఆలోచన ఉండాలి. అంతే కదండి, ఇప్పుడు ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారనుకోండి ఒక స్థలంలో, ఆ స్థలం యొక్క యజమాని ఒక ఆలోచన కలిగి ఉంటాడు. మొదటిగా ఈ స్థలంలో ఈ ఆకారంలో ఒక బిల్డింగ్ రావాలి అని ఆలోచన కలిగి ఉంటాడు. ఆ ఆలోచన ఏం చేస్తాడంటే ఇంజనీర్ పిలిపించి తన ఆలోచన ఏదైతే ఉందో అదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆర్కిటెక్ట్ ఇంజనీర్ తీసుకొని ఆలోచన బట్టి ఒక మంచి అద్భుతమైన బిల్డింగ్ స్ట్రక్చర్ది మంచి గీసిస్తాడు. అనగా బిల్డింగ్ స్ట్రక్చర్ ఆర్ట్ని చక్కగా డిజైన్ని చూపిస్తాడు. ఆ డిజైన్ తీసుకొని వెళ్ళి మరలా ఇంజనీర్ చేతిలో పెడితే యాజ్ ఇట్ ఈజ్గా బిల్డరు చక్కగా కట్టే ప్రయత్నం చేస్తారు బిల్డింగ్. ఆలోచన ఆలోచించడాన్ని బట్టే ఆ యొక్క బిల్డింగ్ అనేది రూపు ఏర్పడింది. ఒకవేళ ఆలోచించకపోతే ఏదో ఒకటి కట్టేయండి అని ఇంటి యజమాని లేకపోతే ఆ స్థలం యజమాని చెప్తే ఏదో కట్టేస్తారు, ఏదో అవుతుంది. ఆలోచన లేకుండా కట్టబడే ఇల్లు అంత సంతోషాన్ని కూడా ఇవ్వని ఇవ్వదు. అనగా నువ్వు ఎప్పుడైనా ఈ బిల్డింగ్ని ఏ విధంగా కట్టాలనుకున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఏమోదండి ఏదో కట్టేద్దాం అనుకున్నాం కట్టేసాం అని అంటే, అప్పుడు ఎదుటివారు నిన్ను చూసి కనీసం జ్ఞానం కూడా లేదనేటటువంటి అపహాస్యం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనందరికీ కూడా ఆలోచనలు ఖచ్చితంగా అవసరము. దేవుడు మనందరికీ కూడా ఆలోచనలు, మంచి దర్శనాలు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వే పని చేస్తున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏ పరిస్థితుల్లో గుండా నువ్వు వెళ్తున్నావో, ఏదైతే కొత్తని నూతనమైనది ప్రారంభించాలనుకుంటున్నావో, ఆ ప్రారంభించే ముందు దేవుని యొక్క సహాయాన్ని పొందుకో. అప్పుడు దేవుడు నీకు దర్శనాన్ని ఇస్తాడు. చూడండి, నెహెమ్యా యొక్క జీవితం ఎంత అద్భుతమైన జీవితం అండి. దేవుని యొక్క సన్నిధిని సంపూర్ణంగా అనుభవించాడు. 4 నెలలు 120 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నాడు. రాజు తన మనవి ఆలకించినందుకు చాలా సంతోషించాడు. రాజు మనసు కూడా ఎంతో నా పట్ల మంచి ప్రేమ గుణాన్ని కలిగి ఉన్నాడని చాలా సంతోషించాడు. ఇవన్నీ నా దేవుని యొక్క కరుణహస్తం వల్లనే జరిగింది అని నెహెమ్యా అంగీకరించాడు. దేవుని సహాయం పొందుకున్న నెహెమ్యాకి ఇప్పుడు ఆలోచన కావాలి. వచ్చేసాడు యెరూషలేమునకి, రావడంతో వ్యతిరేకత ఏర్పడింది. అయినా సరే నిరుత్సాహపడక యెరూషలేములో ఉన్నాడు 3 రోజులు. దేవుడు ఒక రాత్రి నెహెమ్యాకి ఆలోచన దయచేశాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఆ ఆలోచన నేను అనుకుంటాను, నెహెమ్యా నువ్వు ఇప్పుడు యెరూషలేం ప్రాకారాలని కట్టడానికి, నిలబెట్టడానికి, గుమ్మములను నిలబెట్టడానికి ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన పనిని ప్రారంభించాలని నువ్వు
పూనుకున్నావు. నీకు ఎంతైనా సరే ఆలోచన కావాలి అని దేవుడు దర్శనం ద్వారా దేవుడు నెహెమియాకి ఆలోచన దయచేశాడు. దయచేసి గమనించండి, మనందరము కూడా ప్రస్తుతం ఉన్న గత కాలంలో ఉన్న లాక్డౌన్లు బట్టి చాలామంది మనలో ఆర్థికంగా చితికిపోయారు, వ్యాపారంలో చితికిపోయారు, ఉద్యోగాలు లేక ఉద్యోగాలు పోయాయి, చాలామంది నిరుత్సాహపడిపోయారు, చేతి పనులు లేవు, కష్టం చేసుకోవాలన్నా సరే చేతి పనులు లేవు, చేతి పనులు లేక ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక అస్తవ్యస్తం అయిపోయి ఏం చేయాలో అనేటువంటి దిక్కు తోచని స్థితిలో మనలో చాలామంది ఉన్నారు ఈ కరోనా తెచ్చిన కష్టాలను బట్టి. పోనీ ఈ కరోనా వెళ్ళిపోయిన తర్వాత, లాక్డౌన్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఎత్తేసిన తర్వాత, ఇంకా మరలా ప్రశాంతమైన జీవితం ఏర్పడిన తర్వాత మేము ఏం ప్రారంభించాలి, ఏ వ్యాపారం ప్రారంభించాలి, ఏ ఉద్యోగం నేను జాయిన్ అవ్వాలి, ఏ ప్రాంతానికి నేను వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనలో చాలామందికి ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి. అయితే నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తుకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ప్రార్థన చేయండి, ఉపవాసంతో ప్రార్థన చేయండి. నా దేవుడు ఆలోచనకర్త, శ్రేష్టమైన నీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఇవ్వగలిగిన దేవుడు, శ్రేష్టమైన బంగారు భవిష్యత్తు కలిగిన మంచి ఆలోచనను నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆలోచనను పట్టుకొని దేవుని సహాయాన్ని పొందుకొని ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళు. దేవుడు రానున్న దినాల్లో నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ అనే రాజు రాజే కానీ ఒకనొక సమయంలో చాలా మెంటల్గా ప్రవర్తించేశాడండి. మరి అతని మెంటల్ రాజు అని కూడా అని ఉండొచ్చు, ఎందుకంటే అతనికి ఒక కళ వచ్చిందంట. వచ్చిన కళని బట్టి తన దగ్గరలో ఉన్న అందరినీ కూడా, మాంత్రికులను అలాగే శాస్త్రులను అలాగే జ్ఞానం కలిగిన వారందరినీ కూడా పిలిపించేశారు. పిలిపించేసి మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, దయచేసి వినండి అని రాజు వారందరికీ చెప్పాడు. చెప్పండి రాజా, మేము మీ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మేమందరం వచ్చాము, మీరేం చెప్తారో మీ మాట కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి మంత్రులు, మాంత్రికులు, శకునగాండ్రు, గారిడి విద్య గలవారు ఇలాగ చాలామంది వచ్చారు. అక్కడ జ్ఞానం కలిగిన వారందరూ కూడా వచ్చారు. వస్తే అప్పుడు రాజు ఒక విపరీతమైన సమాధానాన్ని వారికి చెప్పారు. ఏం లేదయ్యా, నాకు నిన్న కళ వచ్చింది. వాళ్ళందరూ చూసి కళ ఇప్పుడు కళ చెప్తాడు రాజు కాబట్టి కళ భావం మేము చెప్పాలి అంతే కదా అని అనుకున్నారేమో వాళ్ళు. చెప్పండి రాజా అని మరలా అనేసరికి నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు, నాకు కళ వచ్చిందయ్యా, ఆ కళ భావమును మీరు చెప్పాలి, అంతేకాదు కళను కూడా మీరు చెప్పాలి అనేసాడండి. ఎందుకు అంటే నాకు ఏ కళ అయితే వచ్చిందో ఆ కళ నేను మర్చిపోయాను, కళ చెప్పాలి, కళ భావము కూడా చెప్పాలి అని నెబుకద్నెజరు రాజు అనేసరికి అప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో భయపడిపోయారు. ఏంటి రాజా, నువ్వు చెప్పిన ఆ యొక్క సమాధానం ఏంటి, మీకు కళ వస్తే ఆ కళని మేమే విధంగా తెలియచేస్తాం, ఇది దేవుని ఆత్మ కలిగిన వారు అనగా దేవతల ఆత్మ కలిగిన వారితో తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కానే కాదు అని అక్కడున్న శాస్త్రులు, అక్కడున్న మంత్రులు, అక్కడున్న శకునగాండ్రు వీళ్ళందరూ కూడా జవాబు చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు రాజు అంటాడు, ఒకవేళ మీరు గనుక నాకు కళను, కళ భావమును చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ కూడా నాశనం చేసేస్తాను అని చెప్పేసి చెప్పాడు. ఈ యొక్క అధికారాన్ని పొందుకున్న ఆర్యోకు అనే రాజదేహ సంరక్షకుల అధిపతి సరాసరి ఇదిగో రాజు దగ్గరకు వచ్చిన ఈ యొక్క మాంత్రికులు, ఈ యొక్క గారిడి విద్య గలవారు, ఈ యొక్క ఏదో సాధించేద్దామని ఉన్న ఆ రాజు దగ్గర ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ సరాసరి ఇదిగో బబులోన్లో ఉన్న ఇదిగో దానియేలు, శత్రకు, మేషక, అభేద్నగో అనేటటువంటి జ్ఞానుల దగ్గరికి చంపడానికి వచ్చేస్తున్నారు. నేను చెప్పాను కదా, దేవుడు దర్శనాన్ని ఇచ్చే దేవుడు. నెబుకద్నెజర్ రాజు అందరినీ చంపాడన్నప్పుడు దానియేలు బహుజ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి ఆర్యోక్ యొక్క కోపాన్ని అణిచివేసి మరల రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మరలా వచ్చి తన సహోదరులందరితో చెప్పి దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు,
మనం సేవిస్తున్న దేవుడు ఆలోచనకర్త. ప్రస్తుతం వరకు కూడా ఆలోచనకి అందడం లేదు. రాజు యొక్క కళ ఏంటో ఎవరికి కూడా అర్థమవట్లేదు. మరణమేమో వచ్చేసింది, మనల్ని కూడా చంపేస్తారనేటటువంటి సత్యం అందరికీ తెలిసిపోయింది. ఇంకా మనం చావకుండా ఉండాలి అనంటే, బ్రతికి ఉండాలి అంటే కేవలం దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా అవసరం. కాబట్టి దేవుడి సహాయాన్ని మనం పొందుకున్నామని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలునకు దయచేశాడు, దర్శనం ద్వారా దయచేశాడు. ఆ దర్శనాన్ని పట్టుకొని మళ్ళా రాజు దగ్గరికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఆలోచనకర్త, శ్రేష్టమైన ఆలోచన ఇచ్చేవాడు. నెహెమియాకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనాన్ని ఆధారంగా చేసుకుని నెహెమియా ఇప్పుడు ఒక్కొక్కడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కొక్కడుగులు ముందుకు వేసుకుంటూ యెరూషలేము ప్రాకారములు ఏ విధంగా కట్టగలిగాడో రానున్న ఎపిసోడ్స్లో మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి మనందరికీ దర్శనం అవసరం. బైబిల్లో మాట ఉంటుంది, నా జనులు దర్శనము లేక నశించిపోతున్నారు అని వాక్యం రాయబడింది. కాబట్టి మనకి దేవుడు దర్శనము ఇవ్వాలి అని మనం ప్రార్థనలో మనం దేవుని జ్ఞాపకం చేసుకుందాం. దర్శనం ఉంటే ఏదైనా ఒక అడుగు ముందుకు వేయొచ్చండి. సేవా జీవితంలో కూడా దర్శనము లేకపోతే సేవ చేయడం అది చాలా 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 కష్టతరమైంది. కొంతమంది అంటారు, బ్రదర్ పాస్టర్ గారు మాకు ప్రొవిజన్స్ ఉంటే మేము ముందుకు వెళ్ళిపోతామండి, విజన్ అవసరం లేదు వీళ్ళకి. కొంతమంది అంటారు, బ్రదర్ నాకు విజన్ ఉందండి కానీ ప్రొవిజనే లేదండి అని అంటారు. అదే పచ్చి అబద్ధం. నేను మాట సెలవిస్తున్నాను, ఇఫ్ గాడ్ గివ్స్ యూ విజన్ దెన్ హీ విల్ ప్రొవైడ్స్ ప్రొవిజన్. అర్థమైందండి? ఇఫ్ గాడ్స్ గివ్స్ యూ విజన్ దెన్ హీ విల్ ఆటోమేటిక్ ప్రొవైడ్స్ ప్రొవిజన్స్. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు నీకు దర్శనాన్ని నిజముగా నీకు ఇచ్చినట్లయితే దేవుడు దర్శనానికి కావలసిన అన్నీ కూడా దేవుడు నీకు అద్భుతంగా దయచేస్తాడు. అలా దయచేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు నెహెమియాకి దర్శనాన్ని ఇచ్చాడు. కాబట్టి నెహెమియా ఒక అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాడు. మనకి దేవుడు దర్శనం ఇవ్వలాగిన మనము ప్రార్థన చేద్దాం. తద్వారా మన జీవితాల్లో కూడా అనేకమైన నూతన కార్యములు మనము చూడలాగున దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుందాం. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడినగాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. నెహెమియాకు దర్శనాన్ని ఇచ్చాం. ఆ దర్శనమే నెహెమియాకు ఆధారమై అయా యెరూషలేము ప్రాకారము కట్టడానికి ఎంతో ఉపయోగపడింది. నాయన మా జీవితంలో కూడా దర్శనం లేక ఏదో జీవితం జీవిస్తున్నామని అనేక మంది అలా జీవితాన్ని గడిపేస్తున్నారు. అందరికీ ఒక దర్శనాన్ని ఇవ్వనైనా. ఆ దర్శనం ద్వారా నేను మేము అందరం ఒక్కొక్క అడుగులు ముందుకు వేసుకునే సహాయం చేయండి. ప్రార్థన చేస్తున్నాను, ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో వారి జీవితాల్లోనైనా నూతనమైన కార్యము జరిగించు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తునామంలో ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన వ్యాధిని మీరు తొలగించి ఆరోగ్యము దయచేయండి తండ్రి. ఆత్మీయంగా ఇంకా మరింతగా ప్రతి కుటుంబం బలపడడానికి సహాయం చేయండి. ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాలను మీరు చూశారు కదండి. రేపటి దినాన నెహెమియా గురించి మరొక అద్భుతమైన విలువైన సత్యాన్ని, విలువైన శ్రేష్టమైన వర్తమానంతో మీ ముందుకు రాబోతున్నాను. ఎవరు కూడా మిస్ అవ్వకండి. కార్యక్రమాలు మీరు క్రమంగా చూస్తున్నట్లయితే ఈ కార్యక్రమాలని మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మీరు సహకరించాలంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా డీటెయిల్స్ మేము డిస్ప్లే చేస్తున్నాం. దయచేసి చూడండి, సహాయపడండి. అంటే దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. గాడ్ బ్లెస్ యూ.